అందరూ ఆలోచించవలసింది మొన్న సంక్రాంతికి గుడివాడలో ఆనాటి మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన క్యాజినో గేమ్ వేలాది మంది డబ్బులు వదిలించుకొని రోడ్డున పడ్డారు వందలాది కుటుంబాలు బజార్ను పడ్డాయి ఆ క్యాజినో ద్వారా ఏదో కోడి పందాలు వేసుకున్న గ్యాంబ్లింగ్ జరిగిన ఏదో కొద్ది అమౌంట్లు పోతాయి ఈ క్యాజినో ద్వారా నిలువు దోపిడి అది నిలువు వెళ్ళిన వాడు నిలువు దోపిడి చేస్తారు అక్కడంతే గౌరవ ఆనాటి మంత్రి కొడాలి నాని గారు క్యాజినో పేరిట గుడివాడ చుట్టుపక్కల జనానికి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రేతర జనం కూడా వచ్చారండి ఆ వివరాలన్నీ చెబుతాను మీకు వాళ్ళందరికీ నిలువు దోపిడి చేస్తున్నారు గౌరవ మంత్రి గారు శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారు 10,000 రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టారు 10,000 రూపాయలు ఒక్కొక్కరు 10,000 అయితే దాదాపు 18,000 టికెట్లు తగినాయట 18,000 మంది 18,000 ఇంటూ 10,000 అవే దాదాపు 180 కోట్లు 180 కోట్లు డబ్బు చేతులు మారింది ఒక ఎంట్రీ ఫీజ్ ద్వారా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు మీ సహచరులు ఏ రకంగా రెచ్చిపోయి అవినీతికి పాల్పడుతున్నారో ఆయన కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది 180 కోట్ల రూపాయలు ఎంట్రీ ఫీజ్ ద్వారా వచ్చింది తర్వాత గేమింగ్ లో ఆ డాన్స్ దగ్గర అందర్ బహార్ లోనా బయట తీన్పత్తి ఇక ఇష్టం వచ్చినట్టుగా ఆటలు సాగిన బ్లాక్ జాక్ ఇట్లా ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారింటుంది ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు ఆయన పార్ట్నర్స్ గన్నవరంలో ఉండే ఎమ్మెల్యే వంశీ గారు తైతర ఆయన క్లోజ్ సన్నిహితులు అంత పార్ట్నర్స్ కదా వారికి వెళ్ళినట్టే కదా గబ్బోలు పెట్టాం మేము ఆ రోజున క్యాజినో జరిగిందంటే మమ్మల్ని అక్కడ చూడటానికి కూడా వెళ్ళడం లేదు ఈ దుష్ట అవినీతితో తలమునుకులై పీకల లోతులో కూరుకుపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాజినో జరిగిన ప్లేస్ చూపిస్తాం ఆ విధానాన్ని చూపిస్తామంటే ఇక్కడ పోలీసులు కానీ వారెవరు కూడా నేను చెబుతున్నాను ఈ రోజున ఆ పోలీసులకు కూడా ముసలం పట్టింది పోలీసులు కూడా ఇందులో తప్పించుకోలేరు ఈ కేసులో ఆ రోజున మేము వెళ్ళి చూసిస్తే ఒక రకంగా ఉండేది అక్కడ ఏం లేదని మీరు సర్టిఫికెట్ ఇచ్చారు ఆనాడు డీజీ సవంగ్ గారు కావచ్చు అక్కడ డిఎస్పి సత్యానందం కావచ్చు అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్న శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరికీ ముసలం పట్టింది మీ అందరికీ ఈ క్యాజినో పాపం మీ అందరికి ఊరికపోదు ఎన్నో కుటుంబాలు నాశనం చేసిన పాపం మీకు ఊరికే పోదని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను